ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాళేశ్వరం ఏటీఎం లాగా ఉపయోగపడుతుందని బహిరంగ సభల్లో చాలా గంట బజాయించి చెప్పారు కానీ ఏం లేవు కదా చర్యలు కాబట్టి ఆయన వైట్ మనీనేమో ఖర్చు చేసేది బ్లాక్ మనీ అయితే దర్యాప్తు సంవత్సరాలు పట్టుకునేవిగా అవినీతి డబ్బులైతే ఒక మాటలో చెప్పాలి సరే అమిత్ షా గారి చేతిలో ఉండదు ప్రధానమంత్రి గారి చేతిలో ఉండదు కానీ ఈ అక్రమాలకు పాల్పడ్డటువంటి మాట ప్రధానమంత్రి గారి నోట్లకి వెళ్ళిన తర్వాత అమిత్ షా గారి నోట్లకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా దర్యాప్తు దేశంలో ఉన్న దర్యాప్తు సంస్థలు ఉంటే ఎంక్వైరీ చేస్తారు ఎందుకు చేయాలనుకుంటున్నాను వాళ్ళు తప్పకుండా ఇవన్నిటి పట్ల సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తారు సందర్భం వచ్చినప్పుడు చర్యలు ఉంటాయని నేను భావిస్తా రైట్ అంటే కాసేపు మళ్ళీ మనం మీ రాజకీయ ప్రస్తావన ఎందుకు ఈటెల రాయందరికి కేసీఆర్కి చెడిపోయింది ఈటెల రాయందర్ని టార్గెట్ ఎందుకు చేసింది కేసీఆర్ ఇప్పుడు టీవీ నేను వారితో పాటుగా రెండు వేల రెండు రెండు వేల మూడు నుంచి కొనసాగిన రెండు దశాబ్దాల పాటు నా నా పాత్ర ఏందో ప్రజలకు తెలుసు మీకు తెలుసు వారికి కూడా తెలుసు నన్ను ఎప్పుడో ఎలగొట్టాలని చెప్పి ఒక పథకం అయితే పన్నెండు నాకు తెలిసి మొన్న మొన్న పథకం పని నేను కానీ అనేక విషయాలు ఎప్పుడో పడ్డదంటారు అనేక విషయాల పట్ల మేము కొంచెం స్వరం స్వరంపించారా ముఖమండ్రి కూడా చెప్పే ధిక్కర స్వరం అనర్ దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిండు రెండు వేల అనుకుంటా నాకు తెలిసి మున్సిపల్ కార్మికులు సమ్మె చేశాడు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళు పెద్ద పేదోళ్ళు అవుట్సోర్సింగ్లో పనిచేస్తుళ్ళు కాంట్రాక్ట్లు పనిచేస్తుళ్ళు మురికి పనిచేస్తు సఫాయాన్న నీవే మాకని చెప్పి ప్రధానమంత్రి గారు కాలు కలుగుతూ ఉంటే వీరు కూడా మాట్లాడుతూ ఉంటే ఇవాళ వాళ్ళు సమ్మె చేస్తే పదిహేడు వందల మంది కార్మికుల్ని ఒక కలం కొడుతో నీకు అధికారం ఉందని చెప్పి తీసిపడేసినాం ఆ సమ్మె చేసిన వాళ్ళు ఎవరండి ఆ సమ్మె చేసిన దాంట్లో ఆనాటి తెలంగాణ ఉద్యమంలో మనకు మద్దతు ఇచ్చినటువంటి గోపాల్ సంఘం కూడా ఉంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచినాడు పోతివి చాలా కప్పువి మంచిగా సంబరాలు చేసుకుంటువి అదే సంఘం వాళ్ళ బతుకు కోసం వాళ్ళ కడుపు కోసం సమ్మె చేస్తే వాళ్ళు పదిహేను వందల మంది తీసేస్తే ఎక్కడ న్యాయం ఇది ఇవి మేము పోయినాం నేను ఆర్థిక మంత్రి ఉన్నాం కూడా మేము పోయినాం పోయి మీకు సమస్య పరిశీలిస్తామని చెప్పి హామీ చేచ్చినాం నాకు తెలిసి ఇట్లాంటిది అని నచ్చకపోవచ్చు ఇస్తే నేను ఇవాళ చేస్తే నేను చేయాలని వీళ్ళు ఎవరు వాడేవాడు అనేటువంటి భావన ఉంటుంది ఏ మంత్రి కూడా తన తన వర్గంలో ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా స్వేచ్ఛ లేని మాట వాస్తవం కదా ఇవాళ కాదంటారా చెప్పండి ఇప్పుడున్న మంత్రులను గుణమే చేసుకొని చెప్పమని చెప్పండి రెండవ మాట ఏంటంటే ఆర్టీసీ సమ్మె జరిగింది మీకు తెలుసు ఆర్టీసీ సమ్మె అప్పుడు ఎంత ముప్పై తొమ్మిది మంది కార్మికులు చచ్చిపోయింది అలాంటప్పుడు ఆ ఆర్టీసీ కార్మిక సంఘాన్ని పెట్టింది టీఆర్ఎస్ పార్టీ అన్నాడు అశ్వత్థామాన్ని తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ దానికి గౌరవాధ్యక్షుడు ఉన్నది హరీష్ రావు గారు ఇలా కళ్ళ ముందే కార్మికులు నా జీతభత్యాలు పెంచండి మా పీఆర్సీ అమలు చేయండి మా జీవితాల్లో వెలుగు నింపమని చెప్పి కోరితే తెలంగాణ వస్తే ఇవన్నీ అవుతాయని చెప్పి వాళ్ళు కోరితే సమ్మె మీద ఉక్కుపాదం పెట్టి మీరు సంఘాన్ని రద్దు చే సంఘాన్ని రద్దు చేయకుండా నీకు సమస్య పరిష్కారం కాదు అశ్వత్థామాన్ని తీసేయకుండా నేను చర్చించే ప్రసక్తి లేదు మూడవది ఈ ఆర్టీసీ మునడానికి కారణం కార్మిక సంఘాలే మీరు మీరు కనుక నేను చెప్పిన మాట ఏమిటని మీరు బాగుపడతారు లేకపోతే బ్రహ్మదేవుడు కూడా కాపాడలేదు లేడని చెప్పి చెప్పిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు కదా చేసిండి అలా అంటే ఆ సమ్మెకు మేము మేము మానసికంగా మద్దతున్నాం మేము మద్దతున్నాం అట్లా కొన్ని కొన్ని వారు ఇందిరాబాద్ దగ్గర మీకు తెలుసు నీకు తెలుసు మేము ఆ ఇందిరాబాద్ దగ్గర దండాలలో పాల్గొని అలా పడుకునే వాళ్ళు రాత్రి తెలంగాణ ఉద్యమానికి పోస్తే మాకు కిందికి వెళ్ళి పార్కుండా పోయిన సందర్భాలు మాకు మాకు గుర్తున్నాయి ఇలా హరీష్ రావు గారు తెలియదా కేటీఆర్ గారు తెలియదా చెప్పండి అంటే ఏ చైతన్యం ద్వారా ఏ ఐక్యత ద్వారా అయితే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము గా చైతన్యం గా ఐక్యత గా ధర్నా చౌకు ఉండకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంత పెయిన్ఫుల్ ఉంటుందని చెప్పండి అంటే ఈ దేని ద్వారా మేము అధికారానికి వచ్చినాము ఏ ఫిలాసఫీ ద్వారా మేము ప్రజలు కన్విన్స్ చేసినామో ఇలా ఉందా అండి అనేక ఇష్యూస్ మీరు మీరు ధిక్కార స్వరం వినిపించలేదు అన్నారు కానీ మేము కూడా వానర్లేమే గులాబీ జెండాకి అని అంటే ఎప్పుడన్నాం అండి మేము మేము ఎప్పుడన్నాం మా గురించి చిల్లర రాతలు పేపర్లు తన పేపర్లు మన తెలంగాణ వాళ్ళదే సంతోష్ రావు గారితో ఆ ఉంటుంది ఇవాళ ఏ సిపిఐ పార్టీ ఏ సిపిఐ పార్టీ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక నేషనల్ పార్టీ తెలంగాణ కోసం తీర్మానం చేసిన పార్టీ అట్లాంటి సిపిఐ పార్టీకి తెలంగాణ వచ్చినాక పెట్టుకున్న పత్రికని మన తెలంగాణ ఆ మన తెలంగాణను మొత్తం బొండిగ పిచ్చుకే ప్రయత్నం చేసినప్పుడు నేను సజీవ సాక్షి నీకు వినోద్ కుమార్ గారు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అరే సిపిఐ పార్టీ అది అది వాళ్ళ పత్రిక దాన్ని బొండిగా పిసుకండి వాళ్ళ పాపం చిన్నవాళ్ళు వాళ్ళు అని చెప్తే కూడా వినకుండా దాన్ని గుంజుకున్న లేదా దాని పేరు మన తెలంగాణ పత్రిక అది సంతోష్ రావు గారి ఆధ్వర్యంలో ఉంటుంది దాంట్లో నా మీద రాసిండు ఆరోగ్య మంత్రి అనారోగ్య చర్యలు ఒకదాని రాసిండు ఆంధ్రప్రభ ఇంకొక పత్రిక వీళ్ళ బినామీ పెరగడం ఉంటుంది ఈ రెండు పథకాలు రాసినాడే నేను చెప్పిన నా మీదకి ఇట్లా రాస్తే ఆ న్యాయం అవుతుందా ఎందుకు ఇట్లా రాసిన చెప్పి నేను ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చినా స్పందించలేదు కాబట్టి నేను నేను చెప్పినా గంత బానిసల లెక్క పడి ఉండాల్సిన అక్కడ లేదు రాజకీయాలు ఉంటే ఉంటాయి పోతా పోతాయి నా ఆత్మగౌరవానికంటే ఈ పదవి గొప్పది కాదని చెప్పి నేను నిర్ణయించుకొని చెప్పినా ఇంకొకటి పివి గారు అంతకంటే ముందు ప్రగతి భవన్ ఉన్నది ప్రగతి భవన్ అంటే ఎవరిదండి అది ప్రజల ప్రజలకు సంబంధించిన భవనం మంత్రులకే అక్కడ ఒక్కొక్కసారి ఎంట్రీ ఉండదు మీరు కూడా తిరిగి వచ్చారు అవమానానికి నేను కొప్పుల ఈశ్వర్ గారు గంగుల కమలాకర్ గారు మాతో పాటుగా ఉన్న ఎమ్మెల్యేలందరూ ఏదో సందర్భం ఆయన మేమంతా జిల్లా వాళ్ళు మీరందరూ కలిసిపోయారు పోతే ఆ పోలీసు వాళ్ళు ఆపిన మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారంటే లేదు ఎవరిని ఎంట్రీ లేదు అరే మీరు ఎంట్రీ లేకపోతే పరువొద్దు కదా పోయి పక్కన మేము లోపలికన్నా పోయి మా సార్ని కలవనేకపోతే కలవనేకపోతుంది మా సార్ని కలవం కానీ ఇప్పుడు ఈ పే ప్రెస్ కనుక రాదు ఏమైనా ఫోటోలు తీస్తే రెడీగా ఉన్నారు యూటర్ తీసుకుని ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు ఆత్మ పరిశీలన ఆత్మ ఆత్మ అభిమానం ఉన్నవాడు ఎవడన్నా ఉంటాడా అండి చెప్పండి నేను వాళ్ళని అడుగుతున్నా కానీ ఆత్మ విమర్శ చేసుకోవాలి నేను చెప్పేది తప్పైతే నేను దేనికడదానికి ఉంటాను చెప్పిన ఇప్పుడు నేను చెప్పేది ఇవాళ ఒకరోజు చెప్పట్లేదు అనేక సందర్భాలు చెప్తా చెప్తా వచ్చిన కానీ తప్పని ఖండించమని చెప్పండి కానీ ఈటెల రాజేంద్ర గారు ధిక్కార స్వరం వినిపి పోవచ్చు మీరు అన్నట్టుగా కానీ మొదటి టర్మ్లోనే అందరూ కొంతమంది పేర్ల ప్రస్తుతం కానీ కొంతమంది కలిసి కొంత తిరుగుబాటు బావిటే ఎగరేయాలని ఒక ఆలోచన చేసిన ఫలితమే రెండో టర్మ్లో మంత్రివర్గానికి చోటు కల్పించకుండా దాదాపుగా దూరం పెట్టాలని ఆలోచన చేసి ఏదో లాస్ట్ మూమెంట్లో మిమ్మల్ని మంత్రివర్గంలో తీసుకున్నారు దానికి కారణం బహుశా తిరుగుబాటు బాగుట కొంతమందితో కలిసి ఏమని ఎగరేద్దాం అనుకున్నారా అసలు సెకండ్ టైం మంత్రివర్గం పక్కకు పెట్టు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఈటలాంటి ఓడిపోతే మంచిగా లోపల దాని కారణం తిరుగుబాటు ఎగరేద్దాం అనుకుంటేనా నా వ్యతిరేకులకు కూడా ఆర్థిక సాయం చేసిన చెప్పి వందలసారి చెప్పినా నా ఒక్క దగ్గర కాదు చాలికులు చేశాను దాదాపు ఎవరెవరైతే తిరుగుబాటు ఏకరాధ్యం అనుకున్నారు వాళ్ళందరూ తిరుగుబాటే కాదు తిరుగుబాటు జెండా తిరుగుబాటు అని నేను అనుకుని అంటే ఉన్న విషయాన్ని ముక్కు చూటిగా చెప్పగలిగే వాళ్ళు ఎవరున్నారో ఒకటి సొంత ఒరవడి సొంత పలుకుబడి మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళ సొంత ప్రజలలో ఉన్నవాడు ఎవడు మూడవది నా 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 వర్గ నాతో కాకుండా వీళ్ళతోటి హరీష్ రావుతో ఎవరు పోతున్నారు ఈటలాయ్తో ఎవరు పోతున్నారు అనేటువంటిది ఒకటి ఇట్లా అనేక రకాల లెక్కలు వేసుకొని వీళ్ళందరినీ పట్టేయాలని చెప్పి భావించారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉన్నది జూపల్లి కృష్ణారావు ఒక ఒకటి ఉన్నది తుమ్మల నాగేశ్వర గారి దగ్గర ఒకటి ఉన్నది నాగారి ఒకటి ఉన్నది పట్నం మహేందర్ రెడ్డి గారి దగ్గర ఒకటి ఉన్నది ఇట్లా రకరకాల కారణాల వల్ల టార్గెట్ చేసి చేసిండ్రు అందులో చాలామంది ఓడిపోయిండ్రు కొద్దిమంది మాత్రమే గెలిచిన వాళ్ళు నేను ఒకటి కానీ కానీ మేము దీంట్లో ఇప్పుడు చెప్పిన పేర్లు ఒక ముగ్గురు ఈటల రాజేంద్ర హరీష్ రావు జగదీష్ రెడ్డి ఈ ముగ్గురునే స్పెషల్గా కేసీఆర్ గారు కొంత కాన్సన్ట్రేషన్ చేసినట్టు హరీష్ మీద చేయడానికి ఆస్కారం లేదు ఎందుకంటే హరీష్ రావు గజ్వకి ఇన్ఛార్జ్ ఉన్నాడు ఎందుకంటే ఆయన అంటే నేననేది అంటే రెండోసారి మంత్రివర్గంలో తీసుకోవడానికి నెగిటివ్ ఫ్యాక్టర్స్ ఈ ముగ్గురు మీద కొంత ఎక్కువ ఉంది మీ ముగ్గురిని కూడా పిలిచి క్లాసులు పీకి తెల్లవారుజావన్ వరకు క్లాసులు పీకి తెల్లవారు నాలుగింటి వరకు వాస్తవం కదా జయదీశ్వరెడ్డి గారి గురించి నాకు తెలియదు కానీ హరీష్ రావు గురించి నా గురించి అయితే పక్కా మా క్లాసులు పీకిన మాట వాస్తవం మేము అనేకసార్లు బాధపడ్డ మాట వాస్తవం కానీ మాది ధిక్కార స్వరం కాదు మీరు గారు మాది తిరుగుబాటు సరం కాదు దిక్కార సరం కాదు ఈ ప్రభుత్వం పోవాలని కోరుకున్నం కూడా కాదు ఈ ప్రభుత్వం పది కాళ్ళ పాటు చల్లగా ఉండాలని కోరుకున్న వాళ్ళం మేము ఆ ఉండాలంటే ఇది కొంచెం మంచిగా జరగాలని చెప్పి భావించిన వాళ్ళం మనం దానికోసం తపన పడ్డ పని చేసిన వాళ్ళం తప్ప మేము ఏదో కేసీఆర్ వ్యతిరేకము కేటీఆర్ వ్యతిరేకము ఈ ప్రభుత్వం కూలిపోవాలని కోరుకున్నట్టుగా ఎక్కడ లేదు అది మాకు తెలియదు కదా మీరు మీరు కూడా ఇందాక చేరు ఇప్పుడు కూడా చెప్పారు చాలాసార్లు చెప్పారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అంటే ఎందుకు కంట తడి పెట్టుకోవాల్సి వచ్చింది దుఃఖం పెట్టుకోవాల్సి వచ్చింది హరీష్ రావు హరీష్ రావు ఏడ్చిన రోజులు మతాలు తడిచిన రోజులు అనేటువంటి అని అంత చేటు కేసీఆర్ అంత హత్య చేశారా మీరేం తప్పులు చేయకుండా తప్పు చేస్తే మంత్రివర్గం నుంచి ఉడబి కాలే తప్పు చేస్తే గో వీడు హరీష్ రావు అంటానికి తప్పులు చేసిండు ఈటలానే అంటానికి తప్పులు చేసిండు ఇవన్నీ చెప్పి చెప్పి ఉడబీకు అయితే ఉంది ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యేలు మొత్తం దళత బంధులు మూడైదు లక్షల రూపాయలు చొప్పున తీసుకుని నీ చేతుల్లోనే ఉండే రేపు టికెట్ ఇయ్యకు నీ మంత్రులు ఎవరైనా చేసిననుకో టికెట్ ఇయ్యకు రేపు తీసిపడే చేయి ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రివర్గంలో కొనసాగుతారు మీకు తెలుసు సపోజ్ మేము ఆ పని చేసినాము తీసిపడేరా అప్పుడే తీసేయకు ఎందుకు గీ దో దొంకదాడు దొడిదాడు ఎందుకు లెక్క నిర్ణయాలు తీసుకో నువ్వు ధైర్యం ఉన్నాడు కదా ఎవరిని భయపడవు కదా నువ్వు కూడా వినవు కదా ఆ పని చేయి మరి ఎందుకు చేయలేకపోతున్నావు చెప్పండి కావలేసుకొని కథం పట్టేది ధైర్యం ఉంటే ఈ పని చేయి ఇప్పుడు హరీష్ రావు మీద ఉంది చేయి ధైర్యం తీసిపడేయి పంతవరకు ఇవ్వలేదు కదా అందుకని రెండోసారి ఒక్క మాట చెప్పన్నా నడిచినంత నడుతుంది డౌన్ డౌన్ఫాల్ అయితే వెళ్తుంది చెప్తున్నా కదా ఇక నడిచే పరిస్థితి లేదు